అన్న ఇక్కడ ఎందుకు వచ్చారన్న మీరు? మా రేవంత్ అన్న ప్రమాణ స్వీకారానికి వచ్చాం. కొడంగల్ బొంబేస్పేట్ మండలం కొడంగల్ కాన్స్టిట్యూన్సీ అందుకోసం వచ్చాం. ప్రమాణ స్వీకారం ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా ఖుషిగా ఉంది అన్న. మాకు ఖుషిగా ఉంది. మాకు అంపర్సెడే అనుకున్నాం, రేవంత్ రెడ్డి సీఎం కావాలి అనుకున్నాం, కళ్ళ నెరవేరింది. రేవంత్ అన్న ఇచ్చే హామీలు ఏమి ఇస్తారు అనుకుంటున్నారు? నా ఆరు హామీలు గ్యారంటీ అమలు చేస్తాడన్నా. ఆరు హామీలు కాక గ్యారంటీ చేస్తాడు, అమలు చేస్తాడు. అదే ఇది రేవంత్ అన్న సీఎం అయితే దాని వల్ల ఉపయోగపడతామని, ఆరు గ్యారంటీల వల్ల ఉపయోగపడతామని ఇచ్చాడు. ఫస్ట్ లేడీకి ఫస్ట్ ఉద్యోగం ఇస్తాను కదా అని వచ్చింది కదా, గ్యారంటీగా ఇస్తారంటారా? గ్యారంటీగా 100% ఇస్తారన్న. మరి రేవంత్ అన్న 100% ఇస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? కొడంగల్. కొడంగల్ అంత దూరం నుంచి రేవంత్ అన్న కోసం వచ్చారా? 110 కిలోమీటర్స్ అవుతాయి. కొడంగల్ మాది కూడా బొమ్మరెస్పేట్ మండల్ టుంకిమెట్ల గ్రామం. అయితే అన్న ఇప్పుడు గెలిచాడు కదా, సీఎం అయినాడు కదా, ఆరు గ్యారంటీలు పక్కా అమలు చేస్తాడు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? మా చౌటుపల్లి మున్సిపాలిటీ బోలగిరి యాదాద్రి జిల్లా. ఓకే, ఇప్పుడు రేవంత్ అన్న సీఎం అయ్యారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. రేవంత్ అన్న గురించి కొన్ని మాటలు. ఆయన ప్రజల మనిషి, ప్రజల్లో ఉన్నటువంటి మనిషి, యువకుడు, ఉత్సాహవంతుడు, వాక్చాతుర్యం ఉన్నాడు, విద్యావంతుడు, ప్రభుత్వ పరిపాలన సక్రమంగా చేస్తాడు. ప్రజలు ఏదైతే కోరుకురో, మార్పు కోరుకురో, ఆ మార్పు ప్రకారం 6 గ్యారంటీ స్కీమ్స్ ఏవైతున్నాయో 100% అమలు చేస్తాడు. 5 సంవత్సరాలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని నడిపిస్తాడని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఉద్యోగాలు ఇస్తాడు, ఇండ్లు ఇస్తాడు, ఇందిరామ్మ ఇండ్లు ఇస్తాడు. ఏదైతే మహిళలకు నెలకు 2500 అవి ఇస్తాడు, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తాడు, నిరుద్యోగాలకు నిరుద్యోగ వృత్తి ఇస్తాడు. ఇప్పుడు కౌలు రైతులు ఏదైతే ఉన్నారో కౌలు రైతులకు 15,000 రూపాయలు అందిస్తాడు. వరి పంటకు అదే 500 రూపాయలు అందిస్తాడు. మేమే ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా 100% సక్సెస్ చేస్తాడు. మా ముఖ్యమంత్రి మీద మాకు నమ్మకం ఉంది, వాళ్ళ మంత్రివర్గం మీద కూడా మాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చాలా వర్గాలు ఉంటాయి, అన్ని కలుపుకొని పోవాలని మేము కోరుకుంటాం. అంతే, అన్ని వర్గాల నాయకులని వర్గాలకు తావు లేకుండా అందం కలుపుకొని ఒక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.